हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल सुजय व्लॉग्स। इवाइते नीनु चाल इंपॉर्टेंट वीडियो चुवर दाका चूँ स्किप ओबेसिटी गुरिंची नीनु चेप्पबोतुन्नानु। इवाला अंदर की मेन प्रॉब्लम ओबेसिटी कदंडी। अयिते तिनु नाकु जिम लो फ्रेंड अंडी, तनु नेनु इद्दरं कलिसि 2 इयर्स नुंचि जिम चेसेवाळ्ळमु। तनु उन्नट्टुंडि 2 मंथ्स बैक तनु जिम की वच्चिंदि, చాలా వెయిట్ లాస్ అయ్యిందండి, 20 కేజీస్ వరకు వెయిట్ లాస్ అయ్యింది। అయితే నేను తనని అడిగాను ఎలా వెయిట్ లాస్ అయ్యావు, ఎంత వెయిట్ ఎలా తగ్గగలిగావు, అది కూడా హెల్తీగా ఎలా తగ్గగలిగావు అని అడిగితే తను నాకు ఒక ప్రొడక్ట్ చెప్పిందండి, అది హెర్బల్ లైఫ్ అంట। ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గింది, అది ఎలా తగ్గిందో తన మాటల్లోనే విందాము। తను ఎలా చేసిందో, ఏ ప్రొడక్ట్స్ అయితే తాగిందో అవన్నీ మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటుందండి, అవేంటో చూద్దాం వెళ్ళండి। హాయ్, నా పేరు జ్యోతి అండి। నేను 18 కేజీస్ 4 మంత్స్ లో 18 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను। నా ఫ్రెండ్ రాధా నేను కలిసి ఈ వీడియో చేస్తున్నాము। నన్ను చూసి రాధా గారు వెయిట్ లాస్ ఎలా అయ్యారు అని అడిగారు, 18 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు। నాకు రాధా గారు ఎలా పరిచయం అంటే మేమిద్దరం కలిసి ఒకటే సేమ్ జిమ్ కి వెళ్ళేవాళ్ళం। నేను 2 ఇయర్స్ నుంచి జిమ్ వెళ్తూనే ఉన్నానండి, ఎప్పుడు కూడా ఎక్కడ వెయిట్ లాస్ అనేది అవ్వలేదు। నేను చేయలేని డైట్ అంటూ ఏమీ లేదు, అన్ని డైట్స్ ట్రై చేశాను, ఎక్కడ కూడా వెయిట్ లాస్ అనే రిజల్ట్ నాకు కనిపించలేదు। ఇట్లా 2 ఇయర్స్ నుంచి నేను చాలా వెయిట్ 87 కేజీస్తో నేను బాధపడుతున్నాను, ఓవర్ వెయిట్ అయిపోయాను, షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పారు। వచ్చిన అప్పుడు నేను చాలా ఫీల్ బాగా బాధపడేదాన్ని, ఇంత ఓవర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలని। అప్పుడు అప్పుడు రాధా గారు నన్ను చెప్పారు, రాధా గారు కూడా మీరు చాలా వెయిట్ లాస్ అయ్యారు అని। ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం అదే, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా। హెర్బల్ లైఫ్లో నేను ఇప్పుడు వన్ ఆఫ్ ద కోచ్, వెల్నెస్ కోచ్ అండి నేను। నేను 18 కేజీస్ 4 మంత్స్లో 18 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను। నేను డైటింగ్స్ అవన్నీ చేసినప్పుడు చాలా నీరసం అనిపించేది, చేయలేకపోయేదాన్ని, ఒక 2 డేస్ చేసేదాన్ని, 5 డేస్ చేసేదాన్ని, మళ్ళీ ఆపేసేదాన్ని, డైటింగ్ కంటిన్యూ అయితే చేయలేకపోయేదాన్ని। ఈ ప్రోడక్ట్ అనేది నాకు, హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ అనేది నాకు బాగా హెల్ప్ అయ్యింది వెయిట్ లాస్లో। న్యూట్రిషన్ వాల్యూస్ చాలా బాగుంటాయి, మీరు గనా నాకు కాల్ చేశారంటే కింద నా నెంబర్ నేను మీకు పెడతాను, నాకు కాల్ చేస్తే మీకు ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయాలి, మీకు బాడీ చెకప్ కూడా చేసి మీకు మేము ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసి మీకు ఏమేమి యూస్ చేయాలి, మంత్కి వచ్చేసి మీకు 5 కేజీస్ వెయిట్ లాస్ అవుతారు, హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము, ఎక్కడ కూడా న్యూట్రిషన్ వాల్యూస్ హైలో ఉంటాయి, ఎక్కడ కూడా న్యూట్రిషన్ వాల్యూస్ కానీ నీరసం రావటం ఇలాంటివన్నీ ఏమీ ఉండదు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా ఉండదు మీకు। కొంతమంది వెయిట్ లాస్ చేసినప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తగ్గించేస్తారు, అలాంటివి డైటింగ్లు అవన్నీ ఏమీ చేయక్కర్లేదు। అండ్ 20% ఆఫ్ న్యూట్రిషన్ కూడా మనకు 100% ఆఫ్ న్యూట్రిషన్ వస్తుంది, 20% ఆఫ్ ఎక్సర్సైజ్ మనం దీనికి యాడ్ చేసుకుంటే సరిపోద్ది, మనం చాలా బాగా వెయిట్ లాస్ హ్యాపీగా ఈజీగా చేయొచ్చు। షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం వెయిట్ లాస్ ఎలా అవుతాం అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ మనం మార్నింగ్ ఎఫ్రెష్ మేక్ చేసుకోవాలి, ఇది ఎఫ్రెష్, ఇది గ్రీన్ టీ ఎక్స్ట్రాస్తో చేసిందనమాట, ఇది మనకి చాలా వెయిట్ లాస్కి చాలా మనకు హెల్ప్ అవుతుంది। సో ఇది 2 స్పూన్స్ ఇంత గ్లాస్ ఆఫ్ వాటర్లో ఫస్ట్ మనం 2 స్పూన్స్ వేసుకోవాలి, తులసి ఫ్లేవర్, ఈ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇది లాంచ్ అయ్యి 2 ఇయర్స్ అయింది, అప్పటి నుంచి అదే 1 ఇయర్ అయింది, అప్పటి నుంచి నేను యూస్ చేస్తున్నాను, ఈ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం। హాట్ వాటర్ మీరు తాగగలిగినంత వేడి, గోరువెచ్చగా కాదండి, కొంచెం వేడి ఉండాలి। ఈ ఎఫ్రెష్ అనేది మార్నింగ్ తాగాలండి, టీ కాఫీ తాగక ముందు తాగాలంట। ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ
ఎనర్జీ డ్రింక్ అనేది చాలా వెయిట్ లాస్ కి మనకి యూస్ అవుతుంది, మన స్టమక్ క్లీనింగ్ కూడా యూస్ అవుతుంది. తులసీ ఫ్లేవర్ ఫ్రెష్, టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సింది ఫస్ట్ ఫార్ములా 1. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ నేను తీసుకున్నాను ఫార్ములా 1. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది మనం 3 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రోటీన్, ప్రోటీన్ వచ్చేసేసి 2 స్పూన్స్ వేసుకోవాలి. ప్రోటీన్ చాలా బాగుంటుంది, అన్నీ మిక్స్ చేసుకుంటేనే మనకు షేక్ ప్రిపేర్ అవుతుంది. సో ఇది షేక్ మేట్ కూడా 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఈ షేక్ తాగడం వల్ల మనకి 220 క్యాలరీస్ వస్తాయి. ఇంత ఈ గ్లాస్ ఉంటే ఓకే, ఇంత గ్లాస్ ఉంటే ఓకే, లేదంటే పేపర్ గ్లాస్, లేదంటే 250 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. అంటే పావుసేర్ గ్లాస్ అని చెప్పి మనం లెక్కేసుకోవచ్చు. దాంట్లో కూల్ వాటర్ అయితేనే మనకు షేక్ టేస్టీగా ఉంటుంది. సో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి, 4 ఐస్ క్యూబ్స్, 4 to 3, మీరు తాగే కూల్ని బట్టి వేసుకోవాలి. ఫస్ట్ ఫార్ములా 1 స్ట్రాబెరీ ఫ్లేవర్ 3 స్పూన్స్ యాడ్ చేసుకుందాం మనం. ఇట్లా నిండుగా తీసుకోవాలండి. ఇది న్యూట్రిషన్ ఫుడ్, దీంట్లో వాల్యూస్ చాలా బాగుంటాయి. మనకి వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి చాలా హెల్ప్ అవుతుంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాదు, మనం డైటింగ్ చేస్తే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది, అది రాకుండా మనకి హెల్ప్ అవడానికి న్యూట్రిషన్ ఫుడ్. ఇది ప్రోటీన్ 2 స్పూన్స్, అండ్ నెక్స్ట్ షేక్ మేట్ 2 స్పూన్స్. మనం వెయిట్ లాస్ చేసినప్పుడు ఫుడ్ డైట్ చేస్తాము, ఆ డైట్ చేసినప్పుడు కంపల్సరీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది, అది రాకుండా ఉండడానికి మనం మంచి న్యూట్రిషన్ తీసుకుంటే మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. పర్ మంత్ వచ్చి 5 kgs వెయిట్ లాస్ అవుతాము. జస్ట్ 45 సెకండ్స్ బ్లెండ్ చేస్తే చాలు, మనకి టేస్టీ షేక్ రెడీ అయిపోద్ది. ఇట్లా బబుల్స్ వచ్చింది అంటే షేక్ సూపర్ వచ్చినట్టు. స్ట్రాబెరీ ఫ్లేవర్ టేస్ట్ చేద్దాం. ఈ మిల్క్ షేక్ మనం టిఫిన్ ప్లేస్లో తీసుకోవాలండి. లంచ్ అండ్ డిన్నర్ యాజ్ యూజువల్గా తీసుకొచ్చండి, ఒక్క బ్రేక్ఫాస్ట్ మాత్రమే తీసుకోవాలి. మనకి హెల్ప్ అవుతుంది, ఇది న్యూట్రిషన్ అండి, ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, హెల్దీ స్కిన్, షైనింగ్ స్కిన్ వస్తుంది. నాకు నా బిఫోర్ ఫొటోస్, ఆఫ్టర్ ఫొటోస్ కూడా నేను షేర్ చేస్తాను దీంట్లో. ఎటువంటి సైడ్ ఆఫ్ 18 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో ఈ షేక్ మీరు అందరూ కూడా యూస్ చేసి అందరూ వెయిట్ లాస్ అవ్వాలి, మంచి హెల్త్ తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇవండి జ్యోతి ఫొటోస్, తను షేర్ చేస్తాననింది కదండి, ఇవే ఆ ఫొటోస్ చూసారా. దాదాపు 20 kgs వరకు వెయిట్ లాస్ అయ్యింది తను. అండ్ ఇవి వచ్చేసి తన ప్రోడక్ట్స్ అండి, డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇవన్నీ 42 ప్రోడక్ట్స్ ఉంటాయంటండి ఇవి. సో ఇది వచ్చేసి జ్యోతి కాంటాక్ట్ నెంబర్, కింద ఉంది కదండి ఆ కాంటాక్ట్ నెంబర్. సో చూసారు కదండి, జ్యోతి తన ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంది కదా. హెల్దీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కదండి. మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో మీ కింద నేను డిస్క్రిప్షన్లో తన కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కాంటాక్ట్ చేస్తే మీ BMI ప్రకారం తను మీకు ప్రోగ్రామ్ సెట్ చేస్తారు. సో షీఈ్ అ వెల్నెస్ కోచ్ ఆల్సో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ బ్లాగ్స్. బాయ్.